ఫ్రూట్ శ్రీఖండ్ అంటారు దీన్ని. సో ఫ్రూట్ శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెరుగు, కర్బూజా ముక్కలు, క్యాండిడ్ ఫ్రూట్, పంచదార, యాలకులు. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుని మనం పిల్లలకి ఇవ్వటం, అంటే అంత గ్రైండ్ చేయటం అనేది కాదు, దాని కూడా కొంచెం చిన్న ప్రాసెస్ ఉందండి. సో ఫస్ట్ మనము దాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఏం చేద్దామంటే, సో ఏం చేస్తుందంటే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలన్నమాట. దీనికి పుల్ల పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు. సో ఇలాగా వేసేసేయాలి. వేసేసి దీన్ని కొంచెం ఇలా పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఏం చేయాలంటే ఈ వాటర్ ఉంటుంది చూడండి పెరుగులో, ఆ వాటర్ వెళ్ళిపోవాలన్నమాట. సో దీన్ని అంటే బేసికల్గా ఇది చాలా గట్టిగా అవ్వాలి, గట్టిగా అవ్వాలి, హంకర్డ్ అంటారు. మనం ఏం చేస్తామంటే ఇంట్లో అయితే ఒక కర్చీఫ్ దాంట్లో పెరుగు వేసేసి దాన్ని ఇలా మూటకట్టి ఇట్లా ఎల్లడదీయాలి. ఇంకా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, కొంచెం థిక్నెస్ ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం, స్ట్రైనర్ పెట్టాము. సో కర్డ్ ఇందులో వేసేసాము, వాటర్ అలా చుక్క చుక్కల కింద కారుతూ ఉంటుంది. ఈ లోపల మనము అది రెడీ చేసుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రూట్, నెక్స్ట్ ఫ్రూట్. సో ఆల్రెడీ పైనంత తొక్క తీసేసింది. సో మీరు మీ పిల్లలు మామూలుగా అవుటింగ్, హాలిడేయింగ్ అట్లాంటి ఎక్కడికి వెళ్తూ ఉంటారు, అంటే టైం స్పెండ్ చేయటము, టుగెదర్ టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడికి వెళ్తూ ఉంటారు? చూపి ఫ్రాంక్ చెప్పాలంటే అసలు పిల్లలు మేము అందరం ఫ్యామిలీగా వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే నేనే అవుట్డోర్స్కి వాటికి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు కుదిరినప్పుడు మా పిల్లలకు కుదరదు, మా పిల్లలకు కుదిరినప్పుడు నాకు కుదరదు. ఓకే, సో జనరల్గా అందరం కలిసి వెళ్ళేది మాత్రం లేదు ప్రస్తుతానికి. ఓకే, సో మీ షూట్కి వచ్చి ఎంజాయ్ చేయటం అట్లా ఏమన్నా లేదండి, చెప్పాను కదా బిజీగా ఉంటారు. నేను బిజీగా ఉంటాను, ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళది అంటే నా కెరీర్ సపరేట్, వాళ్ళది సపరేట్గా ఉంది కాబట్టి వాళ్ళదంతా కూడా స్టడీస్ అంటే వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళది నా దాంట్లో మింగిల్ చేయట్లేదు నేను. సో నాదంతా డిఫరెంట్, సో నేను నా దాంట్లోనే నాకు టైం సరిపోతుంటుంది కాబట్టి సో ఎవరిది వాళ్ళకే అనమాట. సో ఒకసారి థింక్ చేయాలి ఫ్యూచర్లో కలిపి అందరం కలిసి చేయడం అనేది. విష్ లిస్ట్, ఫ్యామిలీ అవుట్ వెకేషన్, తర్వాత మీరు మీ డాన్స్ స్కూల్, ఇవన్నీ విష్ లిస్ట్లో పెట్టుకోవాలని పెట్టుకోవాలి. ఆ డాన్స్ అనేది ఇంకెప్పటికి అవుతుందో ఏమో తెలియదు కానీ, బట్ ఉన్నంత మట్టుకు అంటే అనుకుంటూ ఉంటాను. సినిమాలు ఎక్కడన్నా కూడా నాకు కొంచెం డాన్స్ ఉన్న అవకాశం ఉన్న పాత్రలు వస్తే బాగుండు అనుకుంటాం. ఓకే, సో ఇంకా కొన్ని విషయాలు మీరు మాకు షేర్ చేసుకుందరు కానీ, సో ఇది మనం ఏం చేద్దామంటేనండి బ్లెండ్ చేసేద్దాము. ఇందులో ఒకటే ఒకటి యాలకులు ఇలా ఓపెన్ చేసేసి వేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ఫ్లేవర్ ఇది వద్దన్నారు కదా. ఎస్ ఎస్, ఫ్లేవర్ ఎక్కువ. తర్వాత ఇది అంటే ఇది తొక్క కదా, ఇది కొంచెం అడ్డుకోవటము పిల్లలకి అలా ఉంటుంది అనమాట, అందుకని చిన్నపిల్లలు కాబట్టి తొక్క మాత్రం వేయట్లేదు, ఒక్కటి మాత్రం వేసాను. నెక్స్ట్ కొంచెం అంతా షుగర్ యాడ్ చేస్తాను, కొంచెం ఎన్హాన్స్ చేయడానికి అనమాట షుగర్ యాడ్ చేస్తుందని. ఆల్రెడీ ఇది స్వీట్ గానే ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, తర్వాత పెరుగు ఉంటుంది కదా అందుకని ఎన్హాన్స్ చేయడానికి. సో దీన్ని మనము బ్లెండ్ చేసేసుకోవాలి. చక్కగా గుజ్జులాగా వచ్చేసింది కదా. మామూలుగా పెద్దవాళ్ళకి అయితే మనం ముక్కలు తీసుకుంటాం, చిన్నపిల్లలు కాబట్టి ఇలా గుజ్జులాగా తయారు చేసాము. సో యాలకులు కూడా ఇందులో కలిపేసి, షుగర్ కూడా ఇందులో కలిపినందుకు, ఒక యాలకు వేసినందుకే చాలా స్మెల్ వచ్చేస్తుంది, వాసన వస్తుంది, చాలా బాగుంది, అది ఆ స్వీట్నెస్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో మన పెరుగు ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా. ఈ వాటర్ కూడా మనము వేస్ట్ చేయనవసరం లేదు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో చాలా బి వైటమిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ అవుతుంది, థిక్గా ఉంటుంది కాల్షియం, ప్లస్ గుడ్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. దీన్ని కూడా మనం బ్లెండ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ ఒక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత పెరుగు, వడకట్టిన పెరుగును ఇందులో యాడ్ చేసుకుందాం. అంటే ఆ పెరుగు టెక్స్చర్ పోవటానికి మాత్రమే అనమాట. ఓకే, అదే బ్లెండ్ చేస్తే దాని స్మూత్ గా తయారు అవుతుంది కదా.
సో మనం మనకు ఇదేంటంటే పిల్లలకి స్మూత్గా వాళ్ళకి ఫీడ్ చేయాలి అన్న ఉద్దేశం కాబట్టి ఓకే. సో ఇది కూడా బ్లెండ్ చేసి ఇచ్చేసేయండి నాకు. చేసేస్తే మన రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన వంటలు ఏంటండి, అంటే మీరు ఏది ఇంట్రెస్ట్గా తింటారు, అంటే అసలు మీకు అంత టైం ఉంటుంది లేదా? లేదండి, టైం ఉంటుంది, టైం లేకపోయినా కూడా దాన్ని మళ్ళీ టైం సెట్ చేసుకోవాలి కదా. సూపర్ ఫ్యాంటాస్టిక్. బట్ అన్ని టేస్టీ ఫుడ్స్ ఏది బాగున్నా కూడా అన్ని తింటాను నేను. సో స్పెసిఫై చేసి ఇదే ఇదే అని చెప్పి నాకు అలా ఏం లేదు. సో ఏదన్నా కూడా కొంచెం పన్నీర్ ఐటమ్స్ అంటే కొంచెం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే పాలతో చేసిన పన్నీర్, పన్నీర్ పన్నీర్ చీజ్ చీజ్ ఇంట్రెస్ట్. చీజ్ మళ్ళీ అవన్నీ ఏమి తినను, బట్ పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ అనేదాన్ని పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ ఇది, లేకపోతే ఇప్పుడు ఇందాక బిర్యానీ చెప్పాను పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ కూడా చేస్తాను అన్నమాట. సో పన్నీర్ అనేది కొంచెం నా ఫేవరెట్ డిష్ అన్నమాట. ఓ వెరీ గుడ్. సో ఇది మనం రెడీ చేసేసుకుందాము. కొంచెము ట్రాన్స్పరెంట్ బౌల్ ఇందులోనే మనం రెడీ చేసుకుందాం, ఎందుకంటే ఇది చక్కగా గ్రైండ్ చేసేసుకున్న అంటే బాగా మెత్తగా బ్లెండ్ చేసిన పెరుగు. ఆ పెరుగును కూడా మనము ఇంకో ఇంకొంచెం థిక్గా కూడా ఇవ్వచ్చు మనం దీన్ని. అయితే మనం ఇంకా గట్టిగా దాన్ని చేస్తే అవుతుంది, అంటే క్లాత్ లో పెట్టి చేస్తే తప్పితే అవ్వదు, దాంట్లో ఎక్కువ వాటర్ కారదు కదా. కరెక్ట్. సో నెక్స్ట్ మనము ఈ మస్క్ మిల్లన్ గుజ్జి ఇందులో యాడ్ చేసేస్తాం. ఇందాక మీరు అది చేసినప్పుడు పన్నీరే గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే మనం ఇదైపోయిన ఇంట్లో కూడా పన్నీర్ పెట్టేసి దాన్ని క్లాత్ లో చుట్టేస్తాం కదా. సో అదే. అయితే మీకు ఈ డిష్ తప్పనిసరిగా నచ్చుతుంది. సో ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకుందామండి దీన్ని. సో ఇది ఇంత క్రీమీగా ఉంటుందండి, దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిపడుతుంది, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, అలా కూడా ఇవ్వచ్చు. అయితే మరి 1 ఇయర్ పిల్లలకి అయితే అంత చల్లవి ఇవ్వము, 3rd year కి అయితే ఇచ్చేయచ్చు, ఏం కాదు. ఎస్పెషలీ సమ్మర్ టైంలో ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో మళ్ళీ మీకు క్వశ్చన్స్, అయితే మీరు ఇప్పుడు కరెంట్గా ఏం చేస్తున్నారు, మూవీస్ సీరియల్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఒక చిన్న చిన్న మూవీస్ ఒక 2-3 దాంట్లో కమిట్ అయి ఉన్నాను. రీసెంట్గా ఒకటి మిస్ మ్యాచ్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది, ఇందాక చెప్పాను కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పేసి. సో దాంట్లో టోటల్ డిఫరెంట్ అన్నమాట. ఓకే. అంటే అదేంటంటే కుస్తీ ఫ్యామిలీ. ఓకే. కుస్తీ ఫ్యామిలీ అన్నమాట, అంటే మా లైఫ్ మా కెరీర్ ఇదంతా కూడా మేము కుస్తీ కోసమే పాటుపడి కుస్తీ కోసమే చేసి, ఎక్కడెక్కడ నేషనల్ అవార్డ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ అవార్డ్స్ సంపాదించాలి అన్న ఇదిలో మా, అంటే నాకు ఫ్యామిలీ అంతా ఇదన్నమాట. నాకు పిల్లలు ఉండరు, బట్ నాకు అంటే నా దాంట్లో క్యారెక్టర్ లో ప్రదీప్ రావు గారు ఉంటారు, ఆయన పిల్ల అంటే మాకు మరిది అనమాట. ఆయన ఆయన కూతుర్ని మేము ట్రైన్ చేయడంలోనే మా లైఫ్ అంతా సాక్రిఫైస్ అయిపోతుంది అనమాట. సో మాకు పిల్లల్ని కనడానికి అందులో సినిమా అందుకోసం అమ్మాయినే మేమంతా చేసుకుంటూ బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ దాంట్లో. ఓకే. సో అది రీసెంట్ గా రిలీజ్ అయింది, మంచి పేరు కూడా వచ్చింది. ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, బట్ అది ఇంకా పేరు అది పెట్టలేదు, వర్క్ అవుతుంది అనమాట. మీ హస్బెండ్ గురించి అన్నారు ఇప్పుడు, అంటే పిల్లల్ని చూసుకునేవారు, అన్ని చూసుకునేవారు, మీరు షూట్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి అంత చక్కగా చూసుకునేవారు అని. సో ఏం చేస్తుంటారు, ఆయన గురించి చెప్పండి కొంత. యాక్చువల్గా ఆయన స్టార్టింగ్లో జాబ్ చేసేవారండి, ఆయన బేసికల్గా బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఆయన. ఓకే. కాకపోతే అంటే మనం చదువుకునే చదువులు ఒకటిను చేసే వృత్తి వేరే ఉంటుంది కదా. సో ఆ పరిస్థితిలో నేను ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళాలి అనేది నాకు అవకాశం వచ్చిందో, సో ఆయన డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలాంటి అవకాశం అనేది అందరికీ రాదు. సో వచ్చిన అవకాశాన్ని నేను చెడగొట్టుకుంటే ప్రాబ్లము. ఆల్రెడీ నేను నాకు కళలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎందుకు అవాయిడ్ చేయాలి అని చెప్పి తను అన్నారు. ఓకే, నేను అది జాబ్ మానేస్తాను. సో ఓన్గా అంటే పిల్లల్ని చూసుకోవాలి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకుని అండర్స్టాండింగ్ అయితేనే మనం ఏదైనా కెరీర్లో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటా కదా ఒక మగవాడు
ఏంటి గొప్పవాడు అవ్వాలి అనుకుంటే వెనక ఆడవాళ్ళు కంపల్సరీ అని, కానీ ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే వెనక హస్బెండ్ కంపల్సరీ, మగవాళ్ళు అనే వాళ్ళు ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏమన్నా చేయగలుగుతారు. సో ఆ మూమెంట్లో తను నేను జాబ్ మానేస్తాను, సో ఓన్గా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాను, సో పిల్లలు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి, సో ఆయన బిజినెస్ అని ఒక చిన్న బిజినెస్ స్క్రీన్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. చేసుకుని అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు మళ్ళీ నా గురించి, అంటే మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళేసి వస్తే కాదు కదా, మళ్ళీ ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఎవరి దగ్గర నుంచి చేసుకోవాలి, ఎక్కడ చెక్ కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ నా పనులు కూడా తను చేసుకుంటూ. మీ మేనేజర్ అన్నమాట? మేనేజర్ అంటే కనుక అంటే మేనేజ్ చేశారు, అన్ని మేనేజ్ చేశారు. మేనేజర్ అంటే మళ్ళీ అవర్డ్ డిఫరెంట్ అయిపోతుంది, అంటే అన్ని రకాలుగా అన్ని ఇదిలో ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అన్నమాట. సో పద్మ జయంతి ఇలా ఉందంటే పక్కన జయంత్ ఇలా ఉన్నాడు కాబట్టి పద్మ ఇలా ఉంది. అది గ్రేట్ గ్రేట్, పేర్లు కూడా చక్కగా కలిసాయి. కలుపుకున్నాం ఎందుకంటే నా పేరు ఒకటి పద్మనే. అదే అప్పుడు అంటే మళ్ళీ దీనికి మళ్ళీ మీకు ఇబ్బంది పెడుతున్నానేమో, మీరు అడగకుండానే నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఒరిజినల్ గా నా పేరు ఓన్లీ పద్మ. సో నేను దాసర్ గారు మూవీ చేశాను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, చేస్తే ఆయన పద్మ అంటే పిలిచేవాడు కాదు, ఆయన పద్మ అని నేను పిలవను అసలుకి అనేవాడు. అదేంటంటే అక్కడ మేడం గారు కోప్పడతారు అని చెప్పేసి చెప్పేవారు ఆయన. మరి నేను ఏం చేయలేదు, పద్మ అంటే ఇప్పుడు నా ఒరిజినల్ పేరుని మార్చుకుని నేనేం చేయలేదు. సో ఇమీడియట్ గా అన్ని రకాలుగా ఆలోచించాను. అప్పుడు నాకు ఇమీడియట్ గా సాయికి ఏంటంటే మా హస్బెండ్ పేరు జయంత్ సాయి, అందుకోసం ఈ జయంతిని తీసుకొచ్చి పద్మ అంటే అప్పటికే ట్రై చేసా, పద్మ సాయి అని పెట్టుకుంటే అది కలవట్లేదు, అందుకోసం పద్మ జయంత్ అనేది పెట్టాను. వెరీ గుడ్. కానీ ఆ పద్మ జయంత్ కాస్త అందరూ నన్ను పద్మాను వదిలేసి జయంత్ అని పిలవడం మొదలెట్టారు. ఆ జయంత్ జయంత్ కాస్త జయంతి అయిపోయింది. సో జయంత్ జయాన్ని ఇచ్చింది మీకు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన జయంత్ అనేది లేకపోతే పద్మ లేదు. సో ఒక వర్స్ట్ సిచ్యుయేషన్ నుంచి మీ మీ హస్బెండ్ గురించి చెప్పారు, మీరు జయంత్ గారు ఎలా మారారు చెప్పారు. నెక్స్ట్ ఒక మంచి, చాలా అబ్బా ఎంత బాగుందో ఇక్కడ వర్క్ చేయటము, ఇలా వర్క్ చేస్తూ ఉంటే బాగుంటుంది అన్న సిచ్యుయేషన్ కూడా చెప్పండి మాకు. కానీ ఈ లోపల కొంచెం సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఓకే. సో చూసారా నేను చెప్పానా, నేను నా మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే మీ వర్క్లో డిస్టర్బ్ అవుతాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ చాలా విషయాలు కూడా మేము తెలుసుకున్నాం. డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది, అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా మాకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఓకే. సో ఇది ఇలాగా సర్వ్ చేసేయచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకే. చక్కగా కనిపించాలి కాబట్టి ఇది పెడతాను, కానీ ఇది ఇలా పెట్టకూడదు ఎందుకంటే పిల్లలకి ఇంత వేస్తే అడ్డపడుతుంది కాబట్టి దీన్ని కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసేస్తే పెట్టేయటం అన్నమాట. ఇవి మనకి వాక్ ఆయిల్ అని దొరుకుతాయి కదా. ఓ, నేను ఇందాక నుంచి చెర్రీస్ అనుకుంటా. దీన్ని చెర్రీస్ అంటారు, కానీ వాక్ ఆయిల్ ని దీన్ని షుగర్ లో వేసి కుక్ చేస్తే ఈ కలర్ వచ్చేస్తుంది. అంతే. వాక్ ఆయిల్ యాక్చువల్గా ఇవి. సో ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది. ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చేసి పెట్టేస్తాను అన్నమాట.